జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు అలాగే కుట్రలు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. దాంట్లో భాగంగానే నేను ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్నాననేటువంటి ఒక ఉద్దేశంతో మరి పల్నాడు జిల్లాలో సెక్యూరిటీ పరంగా థ్రెట్ ఉన్నప్పటికీ కూడా నాకు గన్మన్ని విత్డ్రా చేసినటువంటిది ఇది కుట్రపూరిత చర్య అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు తనకి మంచి మెజారిటీ ఇచ్చారు. శుభ్రంగా ఇచ్చిన మెజారిటీతో పరిపాలన చేస్తే తండ్రి కన్నా అతను అన్నట్లు మంచి పేరు తెచ్చుకుంటాడు అనేటువంటి పరిస్థితి ఉన్నది. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి కూడా కుట్రలు కుతంత్రాలు అవినీతి దోపిడీ అరాచకం హత్యలు తప్ప ఇంకొక కార్యక్రమం మరి లేదు. త్వరలోనే మరి ఎన్నికలు కావాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు. మరి తాను కోరుకున్నట్టు త్వరగా ఎన్నికలు వస్తే ఎంత త్వరగా ఎన్నికలు వస్తే అంత త్వరగా ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చిత్తానికి లేదు అయినా అదే చుట్టుండే ఆయన వాళ్ళకి తెలిసిందంతా కూడా ఆ కుట్ర సైకో మనస్తత్వం ఎలా ఉంటుంది అంతే, అంతకన్నా డిఫరెంట్గా ఉండదుగా. ఒక సైకో మనస్తత్వం ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం ఇంకా అంతకన్నా డిఫరెంట్గా ఉండదుగా. నేను ఆ స్థాయికి దిగజారైతే నేను మాట్లాడను, మా అధికార ప్రతినిధులు మాట్లాడతారు. అంతకుమించి ఏం తెలుసు వీళ్ళకి? అవాకులు చవాకులు పేలడం తప్ప అవినీతి చేయటం తప్ప ప్రజలను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేయటం తప్ప వీళ్ళకి ఏం తెలుసు? 83176 ఇతను హాస్పిటల్ డీటెయిల్స్ పెడతానని మరి పెట్టలేదు. షేక్ అఫ్రోజ్ ఏంటి బాబు నువ్వే?